ప్రపంచంలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎడారి దేశంలో అధిక వర్షాలు అతలకుతలం చేశాయి. వరద కారణంగా ఎడారి దేశం సముద్రంగా మారింది. ఇప్పుడు తూర్పు ఆఫ్రికా దేశాలను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు టాంజానియా, కెన్యా, బురుండీల్లో భారీ వరదలు పోటెత్తాయి. దీంతో ఆయా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇక టాంజానియాలో ఎల్నినో కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో కనీసం 155 మంది చనిపోయారని ఆ దేశ ప్రధాని కాసిం మజ్లివా తెలిపారు. భారీ వర్షాల కారణంగా దాదాపు 2 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లు, మౌలిక సదుపాయాలు, పంటలు ధ్వంసమయ్యాయని ప్రధాని పార్లమెంటులో తెలియజేశారు. తూర్పు ఆఫ్రికాలో ఎల్నినో తరచుగా విరుచుకుపడుతోంది. ఈ ప్రాంతం ఇప్పటికే పలుమార్లు ప్రకృతి ప్రకోపానికి గురైంది. 51,000 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, సుమారు 2 లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారని ప్రధాని కాసిం పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. మే నెలలో కూడా వర్షాలు కొనసాగుతాయని కాసిం హెచ్చరించారు. అటు కెన్యాలో ఈ వారం రాజధాని నైరోబీని తాకిన ఆకస్మిక వరదలలో 13 మంది చనిపోయారు. అలాగే బురుండీలో 1 లక్ష మంది ప్రజలు నెలల తరబడి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నిరాశ్రయులయ్యారు. గతేడాది చివర్లో కెన్యా, సోమాలియా, ఇథియోపియాలో కుండపోత వర్షాలు మరియు వరదల కారణంగా 300 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 1997 నుండి జనవరి 1998 వరకు భారీ వరదలు ఈ ప్రాంతంలోని 5 దేశాలలో 6,000 కంటే ఎక్కువ మందిని పొట్టున పెట్టుకున్నాయి.